రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని గుత్తాధిపత్యం తీసుకున్నట్టుగా వ్యవహరించడమే కాకుండా సభాపతి అయినటువంటి స్పీకర్ గారు కూడా వ్యవహారశైలి చూస్తే ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అనేటటువంటి విధానంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి పరిస్థితి మీరంతా చూశారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తూ రైతాంగ సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి తరుణంలో వాస్తవాల్ని రైతులకు తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బడ్జెట్ సమావేశంలో చర్చలో భాగంగా ఆయన వ్యవసాయ విధానం మీద మాట్లాడుతున్నప్పుడు నిర్వృద్ధంగా స్పీకర్ గారు ఆ విషయాన్ని మాట్లాడడానికి వీల్లేదు అనేటటువంటి భావన వచ్చే విధంగా మరి మైక్ కట్ చేయడం, మైక్ కట్ చేస్తే అధ్యక్ష నాకు మైక్ ఇవ్వండి, రైతాంగ విషయాల మీద ఇంకా చాలా క్లియర్గానే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎంత అభ్యర్థిస్తున్నా, మేమంతా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఐ కాంట్ అలౌ ది సబ్జెక్ట్ అని చెప్పి చాలా నిర్విధంగా తోసిపుచ్చినటువంటి నియంత్రిత పోకడిలో వ్యవహరించినటువంటి తీరు మీరంతా ప్రత్యక్షంగా చూశారు. దానికి నిరసనగా ఆ రోజు మా నాయకుడు స్పాంటినస్గా ఒక చక్క నిర్ణయం తీసుకున్నాడు. ఈ శాసనసభలో అయితే మనం గళ్ళను నొక్కుతున్నారు, ఈ శాసనసభ ద్వారా వాస్తవాలను మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు అనేటటువంటి ఆలోచనతో ప్రజా పోరాటాల ద్వారానే ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలను వాళ్ళకి చెప్పి ప్రజలను చైతన్యవంతులను చేద్దాం, ప్రజా మద్దతుతోటే వీళ్ళు చేసేటటువంటి అన్యాయాలను అరికడదాం అనేటటువంటి ఆలోచనతో ఈ శాసనసభ మీరు నిర్వహిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈ శాసనసభ జరిగే వరకు కూడా ఈ సమావేశాల్లోకి మేము రాము అని చెప్పి నిర్వృద్ధంగా చెప్పి వెంటనే ఇక్కడ మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా కూడా అన్ని విషయాలని కూలంకుషంగా 2 గంటలు మొత్తం బడ్జెట్ మీద ఆయన ఏదైతే శాసనసభలో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకున్నారో దాన్నంతటి క్షుణ్ణంగా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈనాడు అతి కీలకమైనటువంటి విషయం యావత్ 13 జిల్లాలకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరప్రసాదమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద నిర్వీర్యం చేయడం కోసం ఒక దురాలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటి పథకం ద్వారా ఒక ఆశనిపాతంగా ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని మార్చడానికి వాళ్ళు పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి పాత్రలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళే దీని యొక్క అన్యాయాన్ని ఎండగట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు లక్ష్మీవారం నుంచి పోలవరం, పట్టిసీమ, అదే రకంగా ప్రకాశం బ్యారేజీ, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, వివిధ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి ఈ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను పూర్తిగా ఇంకా అవగాహన చేసుకుని ప్రజలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని చెప్పేటటువంటి భాగంలో ఒక బస్సు యాత్రను కూడా మా నాయకుడి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఈ రోజు నుంచి దశల వారీ నిరసన కార్యక్రమం అసెంబ్లీలో స్పీకర్ చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా ఒక పక్క అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సరే, అవిశ్వాస తీర్మానం గురించి చెప్తాను. ముందుగా ఈరోజు ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఉన్నాడో ప్రజాస్వామ్య పరిరక్షణకు నిర్దేశాలు నిర్దేశించి ఈ రకంగా భవిష్యత్ తరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలని చెప్పేసి ఒక ప్రథమ భాగస్వామి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నుంచి శాసనసభ్యులందరం కూడా పాదయాత్రగా నిరసన కార్యక్రమాన్ని తీసుకుని అసెంబ్లీ వద్దకు వచ్చి ఒక ధర్న నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమంగా తీసుకున్నాం. రేపటి కార్యక్రమం ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విధానాలన్నింటినీ కూడా ఎండగట్టడం కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం ఒక మాక్ అసెంబ్లీని రేపటి రోజున నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పా, లక్ష్మీవారం నాడు బస్సు యాత్ర వివిధ ప్రాంతాలకు వెళ్ళడం,
వాటి ఆయా సమస్యల మీద ఇచ్చేయడం జరుగుతుంది. ఇక దశల వారీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ అధికార పార్టీకి ప్రత్యేకంగా సభా నిర్వహణకు ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి స్పీకర్ గారికి కనువిప్పు కలిగే విధంగానే మా కార్యక్రమాలు ఉంటాయి. ఎంత దారుణం అంటే ఒక సంవత్సర కాలంలోనే మరి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అతి పవిత్రమైనటువంటి ఎంతోమంది అయ్యదేవర కాళేశ్వరరావు గారు, బివి సుబ్బారెడ్డి గారు, శ్రీపాదరావు గారు, నారాయణరావు గారు ఇలాంటి ఎంతోమంది మహనీయులు నిర్వహించినటువంటి పాత్ర నిర్వహించడానికి ఈయనకు అవకాశం వచ్చింది. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తున్నట్టయితే అధికార పార్టీ కనుసైకిలతోటే నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పించి ఎక్కడా కూడా స్పీకర్ అనేటటువంటి ఒక పక్షపాత వైఖరి వహించకూడదు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేటటువంటి విధానానికి పోకుండా ఈయన ఒక్క 3 శాసనసభ సమావేశాల నిర్వహణలోనే ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క నిరసన ఎదుర్కొనేటటువంటి నికృష్టమైనటువంటి పరిస్థితులకు స్పీకర్ గారు వచ్చారంటే ఏ స్థాయిలో ఆయన వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ నేను స్వంతంగా చెప్పనవసరం లేదు. అందుకోసం ఈయన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాం. ఖచ్చితంగా ఇది చర్చకు రావడం జరుగుతుంది. దీని మీద గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆయనకు కనువిప్పు కలిగేటటువంటి అవకాశం కోసమే దీన్ని మేము పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అందులో అతను ఎండగట్టడం జరుగుతుంది ఆ విధానాల మీద. అయితే అసలు స్పీకర్ అనేటటువంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి కానీ బీఎస్సీలో జరిగినటువంటి విధానాలు కానీ బయటికి చెప్పడం అన్నది మరి ఏ మేరకు సబు నాకైతే అర్థం కావట్లే. ఆయనే ఒక నాయకత్వంగా అక్కడ కూర్చుని అధికార పక్షం ప్రతిపక్షం ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతున్నటువంటి తరుణంలో సభ ఇంకా పూర్తి కానటువంటి పరిస్థితుల్లో నిన్న గుంటూరు నుంచి ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడు, పట్టిసీమ ఎత్తుపోతల పథకం గురించి ప్రజా అవసరాలకు అనుగుణమైనటువంటి ప్రజా అవసరాలకి భిన్నమైనటువంటి విధానంలో ఎవరు వ్యవహరించినా సహించను అని చెప్పేసి అని ఏం చేస్తారండి ఈయన? ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నట్టే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఒక ప్రధానమైనటువంటి బాధ్యతను ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇచ్చారు తొలిసారిగా. ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించండి అని చెప్పేసి ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ బాధ్యతను మేము నిర్వహిస్తుంటే ఈయన సహించలేనటువంటి దూరంలో ఉన్నాడు అంటే ఎంత నికృష్టమైనటువంటి విధానంలో ఈయన వ్యవహరిస్తున్నాడో ఒకసారి తేటతల్లం అవుతుంది. అయ్యా స్పీకర్ గారు, మీకు ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? శాసనసభ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోలేనటువంటి సభను సమగ్రంగా చర్చించి ఒక సమస్య మీద ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని బలవంతంగా మా అందరి మీద రుద్దడానికి ప్రయత్నం చేసేటటువంటి విధానంగా ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రతిపక్షం పోరాడుతుంది అని చెప్పేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈనాడు బీఎస్సీలో జరిగినటువంటి కార్యక్రమాలు చెప్తాడైనా? అసలు బీఎస్సీ అన్నది ఏముంది? ఒక ఫార్మల్గా జరిగేటటువంటి విధానమే కనిపిస్తుంది అక్కడ. ఎక్కడా కూడా ఒక నోటు ఉండదు. ఆ నోటుకు తగ్గిన విధానంలో మనం జరిగినటువంటి ఏజెండా మీద చర్చించుకునేటటువంటి చర్చ నోట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. వెళ్ళినంటేనే సంతకాలు పెట్టించుకుంటారు, వారు ఏదో బీఎస్సీలో వారి కార్యక్రమాన్ని ఇచ్చేస్తారు, మీరేం చేయబోతున్నారని మమ్మల్ని అడుగుతారు, మేము ఇస్తాం, ఓకే వెళ్ళిపోదాం పదండి అంటారు. ఎందుకంటే ఇవాళ సభ సమయం తీసుకున్నటువంటి టైం, ఒక పక్క సభలో సమయం లేదు, చాలా సమస్యలు ఉన్నాయి చర్చించడానికి అంటారు. మరి అన్ని సమస్యలు ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశం అన్నది గత జరిగినటువంటి పార్లమెంటరీ విధానంలో 40 రోజులు సభ నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చిన్న శాసనసభ ఏం కాదే, 175 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి సభ ఇది. 100 లోపు ఉంటే చిన్న శాసనసభ్యులుగా పరిగణలోకి తీసుకుని అది ఒక చిన్న రాష్ట్రంగా తీసుకుని దాన్ని పరిమితులకు లోబడి శాసనసభ నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఇక్కడ 40 రోజులు కూడా మనం శాసనసభను నిర్దేశించి జరుపుకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక, సమస్యల పరిష్కారం వైపు ఆలోచన చేయలేక, నిర్ణయాలు తీసుకోలేక దాటవేత కార్యక్రమంలో భాగంగానే ఈనాడు స్పీకర్ కానీ అధికార పార్టీ కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. మరి దీన్ని అంతటిని కూడా నిర్విద్ధంగా ఖండిస్తూ ఈనాడు ఈ రాబోయేటటువంటి 4 రోజులక ఈ రోజు నుంచి 5 రోజులు నిరసన కార్యక్రమాలను తెలియజేస్తూ
శాసన సభ విధి విధానాల మీద వ్యవహరించేటటువంటి పరిస్థితుల మీద అధికార పార్టీ స్పీకర్ గారు వ్యవహరించేటటువంటి పరిస్థితుల మీద క్షుణ్ణంగా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసేటటువంటి బాధ్యత తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ప్రజాహిత కార్యక్రమాలపై పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని చెప్పేసరి ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. వన్ బై వన్ మీరు వన్ బై వన్ ఎవరు ఏ జటిలమైన ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈవేళ పాదయాత్రలో మేము శాసనసభ్యులం అందరం పాల్గొంటున్నాం. రేపటి నుంచి బస్సు యాత్రలో మాత్రం ఖచ్చితంగా జగన్ గారు పాల్గొంటారు. అది ఎన్ని రోజులు జరుగుతుందో జగన్ గారి ప్రోగ్రామ్ మీకు తెలియదే కదా. ఒక ప్రజాధారణ ఉన్న వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అప్పీల్ చేసినప్పుడు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మా స్పందన. అత్యంత కీలకమైనది బడ్జెట్ సమావేశాలు. విను వినమ్మా, జగన్ గారి యొక్క స్పీచ్ ఒక్కసారి 46 నిమిషాలు ఆయన మాట్లాడాడు. ఆ 46 నిమిషాల యొక్క స్పీచ్లోని కూడా ఎన్ని పట్టిసీమ కాదు వ్యవసాయం గురించి వచ్చింది. పట్టిసీమ వ్యవసాయం ఒక దశల వారి పట్టిసీమ అన్నది కూడా అతి కీలకమైంది ఆంధ్ర రాష్ట్రానికి. వ్యవసాయం అన్నది కానీ అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు యశూరు వాటర్ అన్నది ఖచ్చితంగా మీకు యశూరుడు ఇరిగేషన్ వాటర్ ఇరిగేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని కావాలనుకున్నప్పుడు మనకున్నటువంటి జలాన్ని వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ప్రాధాన్యంగా తీసుకునే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో బడ్జెట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా వివిధ అంశాల మీద కూడా ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదంతా మీరు చూశారు, నేను మాట్లాడాడు. ఇక్కడ ప్రాధాన్యత లేదు అన్నది ఎవరికో అన్నది నేను ఒక్కటే సూటిగా మీ నుంచి క్వశ్చన్ చేయదలుచుకున్నా. ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి, ఒకనాటి ప్రతిపక్ష నాయకుడు, మరొకనాటివి ముఖ్యమంత్రి, ఆయన పక్కనే నేను ఉన్నాను. చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాను ఆ రోజు. అసలు ఈయనకి వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే ఆ 9 సంవత్సరాల్లోనే మేము చూసాం. పోరాటాల ద్వారా, రాజీనామాల ద్వారా ప్రాజెక్టులు మేము సాధించుకున్నటువంటి పరిస్థితులు. అటువంటి చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడిని పట్టుకుని మీరు ఆయనకి చిత్తశుద్ధి ఉన్నట్టు ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఇక్కడ విను సోదరా. నేను చెప్తున్నాను జగన్ 100కి 100% వ్యవసాయ పక్షపాతి. ఆయన రాజకీయాల్లో మొట్టమొదటి నోరు మాట్లాడటం మొదలు పెడితే రైతాంగ సమస్యల మీద మాట్లాడతాడు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటం చేస్తాడు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే అతి కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు మీద మొట్టమొదటి ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించకుండానే పోలవరం ప్రాజెక్టు మీద పాదయాత్ర చేసినటువంటి విషయం వాస్తవం కదా. ప్రజా సమస్యల మీద చేతగానటువంటి వాడైతే మా నాయకుడు ఒక నిత్య పోరాట యోధుడు. ఆయన రాజకీయ పార్టీని పెట్టకుండానే, రాజకీయాల్లోకి రాకుండానే సందర్భంలో ఆయన ఆంధ్ర రాష్ట్రం తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి ప్రతి సమస్య మీద అక్కడికక్కడ స్పందించి వాటి మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి. పారిపోవడం అన్నది మాత్రం నువ్వు విత్డ్రా చేసుకోవాలి, ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వినమ్మా, ప్రజాస్వామ్య వ్యవస్థలో మహనీయుడు ఎన్టీ రామారావు అన్నటువంటి శాసనసభను వదిలేసినటువంటి కాదు ఎన్టీ రామారావు గారు పారిపోయినటువంటి ఎన్టీ రామారావు పారిపోయాడా, ఎందుకు బహిష్కరించావు అన్నది నేను చెప్పాను. సక్రమమైనటువంటి విధానంలో ప్రజా సమస్యలు చర్చించడానికి సహకరించినటువంటి పరిస్థితుల్లో, స్పీకర్ సహకరించినటువంటి పరిస్థితుల్లో, అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల ద్వారా న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతో మేము రావడం జరిగింది.